ఫోర్ ప్లస్ ట్వెల్వ్ బీజేపీకి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ మధ్య చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజుల మకాం వేసిన విషయం తెలిసిందే అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రెండు సార్లు భేటీ అయ్యారు అంటే ప్రత్యేకమైన భేటీ కాకపోయినా ఎన్టీఆర్ జ్ఞాపకార్థం విడుదలైన వంద రూపాయల కాయిన్ కార్యక్రమంలో అవకాశం దొరికినప్పుడు మాట్లాడారు ఆ సందర్భంగానే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబు పెద్ద ఆఫర్ ఇచ్చారని సమాచారం ఇంతకీ చంద్రబాబు బీజేపీకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే పన్నెండు అసెంబ్లీ స్థానాలతో పాటు నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలట ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమని తమ్ముళ్లు తెగ పోరుతున్నారు బీజేపీతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పదే పదే చెబుతున్నారు బీజేపీతో పెట్టుకుంటే జరగబోయే నష్టమేంటో చంద్రబాబు కూడా తెలుసు అయితే బీజేపీని దూరం చేసుకుంటే ఎదురవ్వబోయే సమస్యలు కూడా చంద్రబాబు అనుభవంలోకి వచ్చింది అందుకని బీజేపీతో దూరంగా ఉంటే జరిగే డ్యామేజ్ కన్నా పొత్తు పెట్టుకుంటే ఎదురవ్వబోయే నష్టం తక్కువే అని లెక్కేశారట బీజేపీతో పొత్తుపై చంద్రబాబు ఏంటంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకోవడమే కేంద్ర సాయం లేకపోతే జగన్ ఈజీగా ఓడించవచ్చునని చంద్రబాబు అనుకుంటున్నారు ఇదే పద్ధతిలో జనసేనతో కూడా పొత్తుకు రెడీ అయిపోయారట నలభై అసెంబ్లీతో పాటు ఏడు పార్లమెంటు స్థానాలు కావాలని జనసేన డిమాండ్ చేస్తోందట అయితే చంద్రబాబు మాత్రం ముప్పై అసెంబ్లీ ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఇచ్చేందుకు రెడీ అయ్యారని పార్టీ వర్గాల సమాచారం జనసేన విషయాన్ని పక్కన పెట్టేస్తే బీజేపీకి పట్టుమని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్థులు లేరు అలాంటి పార్టీకి పన్నెండు అసెంబ్లీలు నాలుగు పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు ప్రతిపాదించడం ఆశ్చర్యంగానే ఉంది తమ అవసరం చంద్రబాబుకు చాలా ఉందని బీజేపీ అనుకుంటే మరి చంద్రబాబు ప్రతిపాదనకు ఓకే అంటుందా లేకపోతే మరిన్ని డిమాండ్లను చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది